ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. యెహోవా, నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నేడు మనందరి పక్షమునందు మనకు సహాయకుడిగా నిలిచి ఉండి మనము చేయుచున్న పనులన్నిటి విషయములోనూ, మన కార్యములన్నిటి విషయములోనూ, మన భూమి పంట విషయములోనూ, మన గర్భఫల విషయములోనూ, మనకు కలిగిన సమస్త విషయములలోనూ, మన ప్రయత్నములన్నిటి విషయములలోనూ ఆయన మన పక్షమునందుండి వాటన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మనందరినీ బలపరుస్తున్నారు. చూడండి, కొన్నిసార్లు మనము ఎంతో ఆశ కలిగి కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉంటాము, కానీ ఆ పనులు జరగకుండా, ఆ పనులు ముందుకు వెళ్లకుండా, ఆ పనులు పూర్తి చేయబడకుండా మన పనులలో మధ్య మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డుబండలు కలుగుతూ ఉంటాయి. కానీ ప్రభు సెలవిస్తున్నారు, ఆయన మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి, ఇనప గడియలను విడగొట్టి మన మార్గములను సరళము చేస్తానని, మన త్రోవలన్నిటినీ సరళము చేస్తానని, మన పనులలో, మన ప్రయత్నములలో, మన కార్యములన్నిటిలో మనకు అడ్డుపడుచున్న ప్రతి అడ్డుబండలను, ప్రతి అడ్డుగోడలను ఆయన నజరేయుడగు యేసు నామములో కూల్చివేసి మన పనులన్నిటినీ చక్కబరుస్తానని, మన ఉద్దేశములన్నిటినీ నెరవేరుస్తానని, మన కార్యములన్నిటినీ సఫలమగునట్లుగా చేసి మన జీవితమును సంతోషింపజేస్తానని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మరి మనం వింటున్న ఈ వాగ్దానం నేడు మనందరి జీవితములలో నెరవేర్చబడుచు, మన కార్యములన్నీ సఫలపరచబడాలంటే, మనము చేయు పనులన్నీ సఫలపరచబడాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఎందుకంటారా, మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన మన పక్షమందు రావాలంటే మరి మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, శుద్ధమైన హృదయము కలిగి జీవించాలి కదా. దేవుడు పాపుల పక్షమందు వ్యాజ్యమాడరని మనకు తెలుసు కదా, ఆయన పాపుల మనవిని అసలు వినరు అనే లేఖనాలు మనకు స్పష్టమవుతున్నాయి కదా. మరి నేటి నుంచైనా మనకు మన దేవునికి ఆటంకంగా ఉన్న ఈ పాపదోష అతిక్రమ క్రియలన్నిటినీ యేసు రక్తములో కడుగుకుని శుద్ధి చేయబడిన వారమై నిర్దోషమైన చేతులు ఆయన వైపు చాపి ప్రభు సహాయము కొరకు వేడుకుంటే నిశ్చయంగా ఆయన మన చేతులను బలపరిచి మన పక్షముగా మన పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తారు. ఒక్క మాట మీతో సెలవిస్తున్నాను, ఆయన చేయలేని పనులు ఏమీ లేవు కదండి, ఆయనకు అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా? రెండవదిగా, మన స్వబుద్ధిపై మనము ఆధారపడకూడదు. మన దేవుడైన యెహోవా యందు నమ్మకముంచి మన పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడుతూ మన జీవితం అంతటి మీద ఆయన అధికారమునకు ఎవరైతే ఎప్పుడైతే లోబడతారో అట్టి వారి జీవితాలలో నిశ్చయంగా ఆయనే వారికి తోడుగా ఉండి వారికున్న ప్రతి ఆటంకములను తొలగించి వారి త్రోవలను సరళము చేసి వారి పనులన్నీ కూడా సఫలమగునట్లుగా చేస్తారు. అట్టి ప్రకారం నడుచుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా పక్షమునందుండి మా పనులన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి.
ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.